కామారెడ్డి బంద్ కామారెడ్డిలో బంద్ కొనసాగుతోంది. పట్టణంలోకి వచ్చే రూట్లను బ్లాక్ చేశారు పోలీసులు. ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. ర్యాలీలకు సిద్ధమైన బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. కొందరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచే రైతు జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఇటు రైతులు బంద్కు కాంగ్రెస్ బీజేపీ ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. మధ్యాహ్నం బండి సంజయ్ కామారెడ్డి వెళ్లనున్నారు. రైతులకు సంఘీభావం ప్రకటించనున్నారు. ఇక ఇటు కాంగ్రెస్ నేతలు కూడా కాసేపట్లో కామారెడ్డికి వెళ్లనున్నారు. కామారెడ్డిలో బంద్ కొనసాగుతోంది. పట్టణంలోకి వచ్చే రూట్లను బ్లాక్ చేశారు పోలీసులు. ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. ర్యాలీలకు సిద్ధమైన బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. కొందరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచే రైతు జేఏసీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఇటు రైతుల బంద్కు కాంగ్రెస్ బీజేపీ ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. మధ్యాహ్నం బండి సంజయ్ కామారెడ్డి వెళ్లనున్నారు. రైతులకు సంఘీభావం ప్రకటించనున్నారు. ఇక ఇటు కాంగ్రెస్ నేతలు కూడా కాసేపట్లో కామారెడ్డికి వెళ్లనున్నారు. మాస్టర్ ప్లాన్ బాధితులకు అండగా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలు కామారెడ్డికి చేరుకున్నారు. రైతులకు పూర్తిగా అండగా ఉంటామని చెప్తున్నారు. మనతో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఉన్నారు సార్. మాస్టర్ ప్లాన్ బాధితులు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళకి ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఎట్లా అండగా ఉండబోతుంది, ఎట్లాంటి భరోసా ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ ఒక నెల నుంచి రైతులు ఆందోళన మొదలు పెట్టడం నుంచి ఉన్నాం. మేము కలెక్టర్కు రిప్రజెంటేషన్ చేసినాము, కమిషనర్కు చేసినాం, లాస్ట్కు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పి నాకు పంపు అంటే ఆయనను కూడా తీసుకుపోయి పర్సనల్గా హ్యాండ్ ఓవర్ చేసి దిస్ టైం తీసుకొని అక్నాలజీ తీసుకొని వచ్చినాం. కానీ గవర్నమెంట్ మాత్రం ఎలాంటి స్పందన చేయడం లేదు. కలెక్టర్ స్వయంగా చెప్తలేడు, లేకుంటే కలెక్టర్తో సహా ఇంకో ఆఫీసర్ కూడా ఎవరు చెప్పడం లేదు. మేము ఈ ఇండస్ట్రియల్ జోన్ చేంజ్ చేస్తాం. టెక్నికల్లీ కూడా పాసిబుల్ కాదు. ఎందుకు కాదంటే హైదరాబాద్కు ఒక చట్టం, మాకు ఒక హైదరాబాద్లో ఏమో హైదరాబాద్లో ఉన్నాయని ఓఆర్ఆర్ బయట పోవమంటున్నాడు ఇండస్ట్రీస్కి. మా దగ్గర ఏమో ఊరికో పక్క 1 కిలోమీటర్ లోపలనే ఇక్కడ ఇండస్ట్రీ తీసుకొస్తా అంటుండు. ఎయిర్ పొల్యూషన్ ఏం కావాలా, ల్యాండ్ ఏం కావాలా, ఎట్లా బతుకులవుతుంది? అందు గురించి నిన్న కేటీఆర్ ముందుకు వచ్చినాడు. కానీ క్లారిటీతోని మొత్తం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏం డిమాండ్ చేస్తారు సార్ ప్రభుత్వానికి కామారెడ్డి రైతుల ఇష్యూలో? ఏం డిమాండ్? కామారెడ్డి రైతులది ఒకటే మా డిమాండు, మీరు కొత్త మాస్టర్ ప్లాన్ తీస్తున్నారు, దాన్ని రద్దు చేస్తామంటున్నారు, దాన్ని రీథింకింగ్ చేస్తా అన్నాడు. రీథింకింగ్ కాదు, మొత్తం రద్దు చేయాలని మా డిమాండ్ నెంబర్ 1. సెకండ్ కూడా డిమాండ్. సెకండ్ డిమాండ్ ఏముంది అంటే ఈ ఫ్యూచర్లో కూడా మేము ఇండస్ట్రీస్కు వ్యతిరేకం కాము, కానీ ఇక్కడ కాదు పెట్టేది. మీరు ఇంకో ప్లేస్లో దూరం ప్రాంతంలో పోయి ఫ్యూచర్గా గవర్నమెంట్ లైన్స్ ఉన్న చోట అది చేయండి. కానీ కానీ గవర్నమెంట్ మాత్రం మన ఇబ్రాహీంపట్నంలో చూసినాను, తెర్లాపూర్లో చూసినాను, రంగారెడ్డిలో చూసినాను, అంతా ఇట్లనే భయంప్రం చేసి దాన్ని పెట్టి వీళ్ళే కొనుగోలు చేసి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం, టీఆర్ఎస్ వాళ్ళు ఈ రియల్ వ్యాపారాలకు అలవాటు పడ్డారు. ఎక్కువ ఏం చేస్తారు? ఎక్కువ